అందరికీ నమస్కారం. సంతోష ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోష సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోష ఫిల్మ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలంటో ఇప్పుడు మనం చూసేద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తన మంచి మనసుని చాటుకున్నారు. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో RC15 సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా అమృత్సర్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో చరణ్కి సంబంధించిన సన్నివేశాలు పూర్తయి హైదరాబాద్కి తిరిగి రావాల్సి ఉంటాయి. RC15లో కమీడియన్ సత్య కూడా నటిస్తున్నారు. సత్య సన్నివేశాలు కూడా పూర్తయి హైదరాబాద్కి రావాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న చరణ్ సత్యను తన సొంత విమానంలో తనతో పాటు హైదరాబాద్కి తీసుకుని వచ్చారు. పెద్ద స్టార్ అయ్యుండి ఎలాంటి ఈగో లేకుండా తనను ఆయన సొంత విమానంలో తీసుకురావడంతో సత్య సంబరపడిపోయారట. వారిద్దరూ దిగిన ఫోటో వైరల్ అవుతుంది. బంగారాజు చిత్రం సెట్స్ పై ఉండగానే దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో టాలీవుడ్ కింగ్ నాగార్జున ది గోస్ట్ చిత్రాన్ని ప్రకటించారు. అవుట్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ది గోస్ట్ తెరకెక్కుతుంది. ది గోస్ట్ మూవీ ఫస్ట్ గ్లింప్స్ వీడియో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. జులై 9 ఈ వీడియో విడుదల కానుంది. ఈ మేరకు అధికారిక పోస్టర్ విడుదల చేశారు. ది కిల్లింగ్ మెషిన్ అంటూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. నిర్మాణం విషయంలో కూడా రాజీ పడకుండా ది గోస్ట్ తెరకెక్కిస్తున్నారు. విదేశాల్లో రిచ్ లొకేషన్స్ లో ది గోస్ట్ షూటింగ్ జరిగింది. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరినట్లు సమాచారం అందుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్టులో విడుదల చేయాలనేది మేకర్స్ ఆలోచన. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ది గోస్ట్ అనంతరం ప్రవీణ్ సత్తారు హీరో వరుణ్ తేజ్ తో మూవీ చేయనున్నారు. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేస్తుంది. మనల్ని పలకరించడానికి ఎవరు వస్తారు? సినిమాలో చేసిన వాళ్ళు, సినిమాని తీసిన వాళ్ళు. సో డైరెక్టర్ అప్సుర్ గారు అండ్ అలాగే బొమ్మలడన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ సో అన్ని అనర్గళంగా చెప్పేసే మనిషి, అన్ని పాత్రల్లో ఆయన జీవించే మనిషి ఆయనే సాయి కుమార్ గారు. హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఆ పాత్రలు వింటే నేనే ఓకే అవునా ఇలానా నిజమా ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వచ్చాయి. విన్న నాకే అంతో ఇంతో రివీల్ చేయకుండా చెప్పిన నాకే అలా అనిపించింది. మొత్తం కథంతా తెలిసి ఆ పాత్ర పోషించిన మీకు ఎట్లా అనిపించింది? అది బాగా హత్తుకుపోయినప్పుడు వెంటనే వి రియాక్ట్. అలాగా సురేష్ చూసిన వెంటనే, నన్ను కలిసిన వెంటనే ఫస్ట్ భయ అదిరిపోయిన సినిమా, మీ క్యారెక్టర్ చాలా బాగుంది అనగానే అమ్మ పాస్ అయిపోయాం. అండ్ ఈ డైరెక్టర్ మీకు ఎలా అనిపించారు? సో నేను బేసిక్గా ఎప్పుడు ఐ విల్ బికమ్ అ డైరెక్టర్స్ యాక్టర్. నేను ఎక్కువ అంటే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఎక్కువ ఇంటర్ఫరెన్స్ ఉండదు. నాకు డౌట్లు ఉంటే అడుగుతాను, వాళ్ళు ఇఫ్ దే కన్విన్స్ మీ ఐఎమ్ ఓకే, యా ఇలాగే చేద్దాం అనుకుంటాం. లేదు నేను వాళ్ళకి చెప్పినప్పుడు ఒకసారి దేమే ఆల్సో కొన్ని ఇంప్రొవైజేషన్స్ ఉంటాయి. సో బేసిక్గా తను హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. నాకు కొత్త డైరెక్టర్ లాగా అనిపించలేదు అసలు. సో యువర్ బ్రదర్ ప్రొడ్యూస్ దిస్ ఫిల్మ్, సో దాని గురించి. నాకంటే ఇంకా ఎక్కువ నమ్మేవాళ్ళు ఉన్నారు నిన్ను. గుడ్ బైయింగ్ అవుట్ సుభాని గారు, యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి. అండ్ ఆయన మా ఇంట్లో మెగాస్టార్ ఆయన, ఎందుకంటే కంప్లీట్ ఫ్యామిలీని, విఆర్ 5 బ్రదర్స్, కంప్లీట్ ఫ్యామిలీని ద వే హౌ ఇట్ టుక్. ఆయన ఇండియన్ నేవీలో జాబ్ చేసి వచ్చి ఆ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి ఆ తర్వాత అందరినీ, నౌ స్టిల్ విఆర్ ఒక యునైటెడ్ ఫ్యామిలీ. అండ్ అందరి కోసం ఆయన హీ ప్లేస్ ద రోల్ ఆఫ్ మెగాస్టార్ గారు. గ్రేట్. కొత్త కాన్సెప్ట్ నాకు అంటే శాండీ కొంచెం రివీల్ చేయడం జరిగింది. కొంచెం కాదండి, మన ఇంటర్వ్యూలో ఇంత ఓపెన్ చేశారు, అందుకనే ఐమ్ హోల్డింగ్ ఇట్. సో నేను అందుకే రివీల్ చేయట్లేదు. నాకు తెలిసినప్పుడు చూసారా ఎంత సినిమా పట్ల ఎంత అభిమానం, ఎంత ప్రేమ ఉంది. అంటే సార్ నాకు మాట చెప్పారు, స్టిల్ నేను రిమెంబర్, కొన్ని సినిమాలు ముందు చెప్పాలి, కొన్ని సినిమాలు దాచాలి. ఐ హోప్ యూ రిమెంబర్ సార్. ఇయర్స్ మారుతున్నాయి తప్ప నేను అక్కడే ఆ ఎనర్జీ లెవెల్స్ ఏం తగ్గలేదు. బట్ ఆయన ఇస్తే మాత్రం ఐ లవ్ టు గో బ్యాక్ టు మై స్టూడెంట్ లైఫ్, గేమ్స్, నా NCC లైఫ్. సో ఐ థింక్ టోటల్గా జీవితంలో దట్ వాజ్ మై బెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఇప్పటికీ అందరి ఫ్రెండ్స్తో టచ్లో ఉన్నాను.
రాజ్యసభ సభ్యుడిగా మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాను ఎంపిక చేసింది కేంద్రం. కాగా ఆయనకు విషెస్ తెలిపారు సూపర్ స్టార్ రజనీకాంత్. రాష్ట్రపతి కోటాలో ఇళయరాజాని రాజ్యసభకు నామినేట్ చేశారు. రాజ్యసభ సభ్యునిగా నియమితులైన తన ప్రియమిత్రుడు సంగీత విద్వాంసుడు ఇళయరాజా గారికి హృదయపూర్వక అభినందనలు అని ట్వీట్ చేశారు. ఇళయరాజా రజనీకాంత్ల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. గత 28 ఏళ్లుగా వారి స్నేహం కొనసాగుతుంది. రాష్ట్రపతి కోటాలో పలు రంగాలకు చెందిన నలుగురిని నామినేట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ నిన్న కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జాబితాలో ఇళయరాజాతో పాటు ప్రముఖ సినీ కథా రచయిత విజేంద్ర ప్రసాద్, పరుగుల రాణి పీటీ ఉష, వీరేంద్ర హెగ్డేలను ఎన్డీఏ సర్కార్ రాజ్యసభకు నామినేట్ చేసింది. పొన్నియన్ సెల్వం చిత్రం నుండి హీరోయిన్ త్రిష ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. లెజెండ్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులే కాదు సినీ ప్రముఖులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం 30 సెప్టెంబర్ విడుదల కానుంది. ఈ చిత్రంలో త్రిష కుందవాయ్ పాత్రలో నటించనున్నట్లు వెల్లడించారు. తాజాగా విడుదలైన పోస్టర్లో త్రిష ఒంటి నిండా నగలతో అత్యంత సౌందర్యంతో రవివర్మ గీసిన పెయింటింగ్ లా మెరిసిపోతుంది. ఈ పోస్టర్ త్రిష అభిమానులను ఫిదా చేస్తుంది. ఇటీవల విడుదలైన ఐశ్వర్యరాయ్, కార్తీ, విక్రమ్ల ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. చ్యాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహ వంటి స్టార్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం 2 పార్టులుగా తెరకెక్కనుంది. ఈ చిత్రం మొదటి భాగం 30 సెప్టెంబర్ విడుదల కానుంది. కాగా ఈ సినిమా టీజర్ 7 జూలై తంజావూరులోని బృహదేశ్వర టెంపుల్లో విడుదల చేయనున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్ పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ప్రతి తల్లి నీలాగా ఆలోచిస్తే ఇక దేశాన్ని రక్షించే సైనికులు ఎవరంటారు? త్వరగా వచ్చేస్తారుగా. తప్పకుండా. ఇదొక సైనికుడి మాట. ఈ సినిమా వెనకాల చరిత్ర తెలుసుకున్నాను రండి. సో చెప్పడానికి మనతో పాటు పేర్లు వద్దు, డైరెక్ట్ గా ఓపెన్ చేద్దాం. హలో, హాయ్. కానీ ఒక నిజం తెలుసో తెలీదు మీకు, మీ వాటర్ బాటిల్ ఇది అక్కడ ఎక్కడో ఉంది, అందులో ఇందాక మా టానిక్ కలిపించాడు మీకు. ఆయన చాలా అందంగా కనిపిస్తున్నారు. నేను మొన్న కలిసినప్పటికి ఇది గ్లో మార్నింగ్ టానిక్ వల్ల, ఈవినింగ్ టానిక్ వల్ల. ఒక జార్జ్ రెడ్డి, ఒక వంగ వీటి, దీని తర్వాత మీరు వెయిట్ చేస్తూ ఉంటారు కదా నెక్స్ట్ సినిమా ఏంటి అని. ఇంత బాధ్యత కదా తండ్రి పాత్ర చేయడానికి. మీకు ఎలా అనిపించింది? నువ్వు నాలా ఇరుక్కున్నావు అయితే. నాకు పాటలు తక్కువ, నేను హీరోగా చేసినప్పుడు ఒక ముద్దు సీన్ ఉంది ఇందులో. ఆ ముద్దు సీన్ ఒక 20 టేకులు తీసుకుంటారు ఇద్దరు. ఆవిడ చేయదు, ఈయన చేయదు, ఈయన చేస్తే ఆవిడ చేయదు, ఆవిడ చేస్తే ఈయన చేయదు. చివరికి నాన్నకి నేను నేర్పించాల్సి వచ్చింది ముద్దు, అమ్మకి నేను చెప్పాల్సి వచ్చింది ముద్దు. వాళ్ళ ముద్దు వల్లే నేను ముద్దుగా పుట్టాను. One thing I've noted about him is he always says less than what he is. He doesn't show more than what he is. And that's a very striking point about him. నాకు అర్థమైంది సాయికుమార్ గారు, ఇందాక ఇంటర్వ్యూకి శాండీ రమ్మంటే కొంచెం టైం పడుతుంది అన్నారు. ఇద్దరు హీరోయిన్స్ అక్కడే ఉండే, ఇవన్నీ నేర్పిస్తున్నారని ఇప్పుడు నాకు అర్థమైంది. పర్ఫెక్ట్గా చెప్పారు వాళ్ళు. ఓకే, దానికి లైన్స్
అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ చిత్రం థ్యాంక్ యూ. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే చైతు తన థ్యాంక్ యూ సినిమా జర్నీ గురించి చెబుతూ, తన తల్లిదండ్రుల గురించి చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. వారితో కలిసి ఉన్న త్రో బ్యాక్ ఫోటోస్ షేర్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ నేను ఎక్కువగా ఉపయోగించే పదం. నాకు జీవితంలో ఎలా ప్రేమించాలో ఎలా ఉండాలో చెప్పినందుకు కృతజ్ఞతలు అంటూ తన తల్లిదండ్రుల ఫోటోస్ మాత్రమే కాకుండా తన పెట్ హ్యాష్ కుక్కపిల్ల ఫోటో షేర్ చేస్తూ భావోద్వేగ పోస్ట్ చేశారు. ఇప్పుడు చైతు చేసిన పోస్ట్ నెట్టింటా వైరల్ అవుతుంది. నేను ఈ పోస్ట్ నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులకు అంకితం చేస్తున్నాను. వారికి కృతజ్ఞతలు చెప్పడానికి ఎప్పటికీ సరిపోదు. మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తుల చిత్రాలను పంచుకోవడం మీ అందరికీ ఇష్టం ఉంటుంది కదూ. అయితే హ్యాష్ట్యాగ్ ద మ్యాజిక్ వర్డ్ ఇస్ ద థ్యాంక్ యూ ట్యాగ్ చేయండి. అమ్మా నా కోరిక ఎప్పుడు నాతోనే ఉండిపోతుంది. అన్ని విధాలా భేషరతగా ఉంటుంది. నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది. నాన్న నాకు దిశానిర్దేశం చేస్తాడు. నాతోనే ఉండిపోతాడు. ఇక నా స్నేహితుడు హ్యాష్ ఎలా ప్రేమించాలో ఎలా ఉండాలో అనుభూతులను కలిగించినందుకు, నన్ను మనిషిగా ఉంచినందుకు థ్యాంక్ యూ అంటూ భావోద్వేగ పోస్ట్ చేశాడు. ఇక ఆయన నటించిన థ్యాంక్ యూ సినిమా జులై 22 విడుదల కాబోతుంది. ఇందులో రాశి ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోరు హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం హీరో కళ్యాణ్ రామ్ చేతిలో 3 సినిమాలున్నాయి. అందులో బింబిసార ఒకటి. మల్లిడి వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన రాగా, ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం 5 ఆగస్టున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమాకు భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. ఇక టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 2 రాష్ట్రాల్లో కలిపి దాదాపు 15 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. కళ్యాణ్ రామ్ గత 2-3 చిత్రాలు 12 కోట్లకు పైగా దాటలేదు. ఈసారి ఏకంగా 15 కోట్లకు ధర పలికాయంటే విశేషమని చెప్పాలి. ఫలితం ఎలా ఉన్నా కళ్యాణ్ రామ్ మాత్రం విభిన్న జానర్లలో సినిమాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బింబిసార వంటి వినూత్న సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై కళ్యాణ్ రామ్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. క్యాథరిన్ ట్రేసా, సంయుక్త మీనన్, వారినా హుసేన్లు కథానాయకులుగా నటించారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. వైరల్ గా మారిన మంత్రి విజయ్ భాస్కర్ తల్లి అమూల్య ప్రేమాయణం. పోయే కాలం వచ్చే రోజుల్లో ఇదేం పోయే కాలమే నీకు? ముసలి తాత అంత కొడుకు ఉన్నాడు, కొడుకేదంత మనవడు ఉన్నాడు, ఆడితో నీకు జిగిజిగిలు కావాలా? మాతాజీకి 68 ఏళ్ళ, ఆ ముసల్దాని ముగుడికి 28 ఏళ్ళ. డిఎన్ఏ టెస్ట్ ఫలితాలు చూసి వైద్య రంగం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? సో గంధర్వ సినిమాలో కంప్లీట్లీ మేము జార్జ్ రెడ్డిలో చూసిన సందీప్ వేరు, గంధర్వలో చూసిన సందీప్ వేరు. ట్రైలర్లో ఆ క్యారెక్టర్ నా లైఫ్కు ఉన్న పెయిన్స్ కావచ్చు, ఇన్సిడెంట్స్ కావచ్చు, కామెడీ ఇన్సిడెంట్స్ కావచ్చు, వైఫ్ నిక్కి చాలా తర్వాత కలవడం కావచ్చు, ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని చూసిన తర్వాత నాకు బాగుంటుంది ఈ రోల్. అంటే చిన్నప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ పెద్దయ్యాక ఏమవుతా అంటే ఇలాంటివి ఏమన్నా? అంటే చిన్నప్పుడు ఎప్పుడో నేను సైంటిస్ట్ లేకపోతే మిలిటరీ పర్సన్ చిన్నప్పుడు అనుకుంటాం కదా, అన్ని అవదా అనుకున్నా, తర్వాత వాళ్ళన్నింటికి చదువుకోవాలని అర్థమైంది. సో ఫస్ట్ కలిసినప్పుడు ఫస్ట్ డే మీ ఇంప్రెషన్ ఏంటి అండ్ ఆఫ్టర్ సమ్ డేస్ షూట్ అయిపోయిన తర్వాత ఇంప్రెషన్ ఏంటి? ఫస్ట్ షెడ్యూల్లో వెన్ ఐ సా హిమ్ ఐ డిడ్ థింక్ దట్ వీల్ బికమ్ ద బెస్ట్ ఫ్రెండ్స్. దెన్ ఫ్రమ్ సెకండ్ షెడ్యూల్ వీ గాట్ క్లోజ్, వీ కైండ్ ఆఫ్ బికేమ్ బెస్ట్ ఫ్రెండ్స్. హీ అండర్స్టాండ్స్ మీ అ లాట్. He was there with me through my bad situations. We have been friends from 2021. Until now, he has been keeping in touch. But I think he is more nice than me. అలా అనిపిస్తుంది అంతే అన్నకి. Unexpected shots లో ది బెస్ట్ షాట్ ఫర్ యూ అని అడిగాను యాక్చువల్లీ. కిసింగ్ సీన్. Yeah. But సినిమాకి particularly డైట్ చేంజెస్ కానీ లేకపోతే బాడీ చేంజెస్ కానీ అవి కరెక్ట్ గా పెట్టుకుంటారా? అంటే మరీ హెవీగా నేను ఏదో మెయింటైన్ చేస్తానని చెప్పాను, కానీ ఆ క్యారెక్టర్ తగ్గట్టు నేను ప్లాన్ చేసుకుంటాను వెయిట్ పుట్ ఆన్ అవ్వడం. సో ఇప్పటిదాకా ఎన్ని లవ్ స్టోరీస్ ఉండొచ్చు? మై రియల్ లైఫ్ టూ లవ్ స్టోరీస్. ప్రెసెంట్ రన్నింగ్? నో. మీరు సెలెక్ట్ చేసుకునే పర్సన్ కావాలి అని అంటే ఏ ఫీచర్స్ ఉండాలి? సీరియస్లీ నాకేం స్కెచ్ లేదు, ఆ టైంకి అలా నచ్చితే అంతే. హీస్ వెరీ సింపుల్ యాక్చువల్లీ. చెప్పమన్నారు అది కూడా ఇంటర్ పేసిందని కవర్ చేస్తున్నారు. ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఫస్ట్ వాళ్ళ మైండ్ చదివేసి వాళ్ళ ఫేస్ చదివేసి దాన్ని బట్టి డిసైడ్ అవుతారా? అంత చదవగలితే ఈ పాటికి సింగిల్గా ఎందుకుంటారు? సందీప్ గారు జార్జ్ రెడ్డి సినిమా అయిన తర్వాత
హీ వాజ్ పర్టికులర్ అబౌట్ రెమ్యునరేషన్, అంటే తను ఇంత ఇస్తేనే తను చేయాలని అనుకుంటున్నారు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అనేది ఐ హియర్డ్. సో దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కాంట్రవర్సీ, బట్ నిజంగానే మీ పర్సెప్షన్ ఏమైనా కొంచెం అలా చేంజ్ అయిందా? ఇస్ ఇట్ ట్రూ? నేను బేసికల్లీ ట్రూ ఆర్ అంటే ఎగ్జాంపుల్తో పక్కన పెడితే ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది పూజా హెగ్డే. నాగచైతన్య హీరోగా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో తెరకెక్కిన ఒక లైలా కోసం మూవీ ద్వారా తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది పూజా. ఆ తర్వాత ఆమె చేసిన అన్ని సినిమాలు ఆమెకు కలిసి రావడంతో తెలుగులో క్రేజీ హీరోయిన్గా మారిందే. పూజా హెగ్డే ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్తో కభీ ఈద్ కభీ దివాలి, రణ్వీర్ సింగ్తో సర్కస్ బాలీవుడ్ మూవీస్లో చేస్తుంది. ఇక తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా జనగణమన మూవీ, త్వరలో సూపర్ స్టార్ మహేష్ హీరోగా రూపొందనున్న SSMB 28 మూవీస్లో కూడా నటించనున్న పూజ లేటెస్ట్గా ఒక బడా మూవీ ఆఫర్ అందుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలో సూర్య హీరోగా తమిళ డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక సినిమాలు పూజా హెగ్డే హీరోయిన్గా ఎంపికైనట్టు తెలుస్తుంది. గ్రాండ్గా ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. రాణా దగ్గుబాటి హీరోగా నటించిన లీడర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ప్రియా ఆనంద్. ఆ తర్వాత రామరామ కృష్ణ కృష్ణ కో అంటే కోటి 180 సినిమాలతో నటిగా మెప్పించింది. కొంత గ్యాప్ తర్వాత ఈ భామ మళ్లీ తన అభిమానుల్ని అలరించడానికి సిద్ధమైంది. వరుడు కావలను సినిమాతో దర్శకురాలిగా మారిన లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో మా నీళ్ల ట్యాంక్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్తో రూపొందుతున్న వెబ్ సిరీస్లో నటిస్తుంది ప్రియా ఆనంద్. ఒక చిన్న గ్రామంలో పనికిరాని వాటర్ ట్యాంక్ చుట్టూ నడిచే కథతో సరదా సరదా సన్నివేశాలతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. జీఫై సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుశాంత్ సబ్ ఇన్స్పెక్టర్గా నటిస్తుండగా పల్లెటూరి అమ్మాయిగా ప్రియా ఆనంద్ కనిపిస్తుంది. మొత్తం 8 ఎపిసోడ్స్గా రూపుదిద్దుకుంటున్న ఈ వెబ్ సిరీస్ జులై 15 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. నా భర్తని కిడ్నాప్ చేశారు. అసలు వాడేంటి? డిట్టో విజయ్ ఫాదర్ లాగే ఉన్నాడు. మీ గురించి ఎవరిని అడిగే తెలియట్లారో? అలాంటి ప్రశ్నలకు జవాబే కెప్టెన్ అవినాష్. కొడితే కొడక 92,000 మంది సిలిండర్. దట్ ఈస్ మై బార్ రికార్డ్. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే వరుస సినిమాల్లో నటించే అవకాశం సొంతం చేసుకున్న రెజీనా ఓవైపు గ్లామర్ పాత్రలో రాణిస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో మెప్పిస్తుంది. ఈ మధ్య స్పెషల్ సాంగ్స్తో పాటు వెబ్ సిరీస్లో కూడా నటిస్తుంది రెజీనా. తాజాగా ఆహా ఓటీటీ వేదికగా విడుదలైన అన్యాస్ ట్యుటోరియల్లో నటించి ప్రేక్షకులను భయపెట్టిన ఆమె తాజాగా ఓ టాక్ షోలో పాల్గొని ఒక షాకింగ్ విషయం పంచుకున్నారు. 2019 కులు మనాలిలోని ఓ హోటల్లో ఐ మాస్క్ ధరించి నిద్రపోయానన్న ఆమె ఆ సమయంలో తన నుదుటిపై ఉన్న వెంట్రుకలను ఎవరో పక్కకు జరిపినట్లు అనిపించిందని పేర్కొంది. తనకు వెంటనే మెలకు వచ్చి అలర్ట్ అయి మాస్క్ తీసి చూస్తే అక్కడ ఎవరూ లేరని చెప్పుకొచ్చింది. అదేదో మన ఊహకు మించిందని ఆమె చెప్పుకొచ్చింది. నేషనల్ స్టార్ హీరో నాని, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన భలే భలే మగాడివై చిత్రాన్ని మారుతి తెరకెక్కించారు. యువి, గీత ఆర్ట్స్ 2 సంస్థలు కలిసి నిర్మించాయి. 2015 వచ్చిన ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. తాజా ఇంటర్వ్యూలో మారుతి మాట్లాడుతూ భలే భలే మగాడివై సినిమా తర్వాత సీక్వెల్ చేయమని చాలా మంది చెప్పారు. సోషల్ మీడియా ద్వారా కూడా చాలా మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే అప్పుడు ఆ విషయంపై నేను అంతగా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ చేయాలని అనుకుంటున్నాను. అయితే కథ ఆ సినిమాకి కొనసాగింపుగా కాకుండా కామెడీతో కూడిన యాక్షన్ జోనర్లలో నడిపిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పడానికి ఇంకా సమయం ఉంది. ఈలోగా నేను చేయవలసిన సినిమాలు పూర్తి చేస్తానన్నారు. మాతాజీకి 68 ఏళ్ళ, ఆ ముసల్దాని మొగుడికి 28 ఏళ్ళ. డిఎన్ఏ టెస్ట్ ఫలితాలు చూసి వైద్య రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 100% మ్యాచింగ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్, బట్ ఇట్ హ్యాస్ హ్యాపెన్డ్. పెద్దాన కళ్ళు తెరిచారు.
నటుడు నిర్మాత విశాల్, ఆయన స్నేహితుల్లో ఒకరైన హీరో కార్తీ ప్రస్తుతం నడికర్ సంఘంలో కీలకంగా ఉన్నారు. కాగా నడికర్ సంఘం అధ్యక్షుడిగా నాసర్ కొనసాగుతుండగా కార్యదర్శిగా విశాల్, మరో కీలక పదవిలో కార్తీ కొనసాగుతున్నారు. అయితే వీరిపై రాజాదురై అనే ఆర్టిస్ట్ ద్వేషం పెంచుకుని వారిద్దరిని చంపేస్తామని సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ నడికర్ సంఘంలోని ఆఫీసర్ ధర్మరాజ్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన తేనెం పోలీసులు విచారణ చేపట్టారు. విశాల్ కార్తీకులను అవమానపరిచేలా రాజాదురై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని సదరు కంప్లైంట్లో ఆయన పేర్కొన్నారు. మరి పోలీసులు ఈ కేసు విచారణ చేసి ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని కోలీవుడ్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ప్రీమియర్ షో రేపు రిలీజు. ఒకరోజు ముందుగా మీ విజయవాడకి, మన విజయవాడకి వచ్చి షో వేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. యాక్చువల్గా లాస్ట్ వీకే ప్లాన్ చేయడం జరిగింది. రిలీజు ఒకరోజు ముందు వేయాలనుకుని ఈరోజు ఇక్కడ వేయడం జరిగింది. థియేటర్లో మీ అందరి మధ్యన మా టీం అందరూ చూసి ఉప్పొంగిపోవడం జరిగింది. రెస్పాన్స్ అంతా చూసి మేము ఏ సీన్స్ దగ్గర అయితే క్లాప్స్ పడతాయో, ఏ సీన్స్ దగ్గర అయితే నవ్వుతారో, ఏ సీన్స్ దగ్గర అయితే ఎమోషన్ పడతారో, అవన్నీ థియేటర్లో ప్రేక్షకుల దగ్గర నుంచి ప్రత్యక్షంగా చూడటం జరిగింది. ప్రేక్షకుల మధ్య, మా పాత్రికేయుల మధ్య చూడటం చాలా చాలా సంతోషంగా ఉంది. సో మేము ఏదైతే హైదరాబాద్లో కొన్ని షోస్ చేయటం జరిగింది. సో అక్కడ వరకు ఓకే, తెలంగాణ పర్లేదు, ఆంధ్ర కూడా మనం వేయాలి, ఇక్కడ చేయాలి, ఇక్కడ రెస్పాన్స్ అనుకున్నాం. ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇదే రెస్పాన్స్ రేపు ఉదయం ప్రేక్షకులు, దేవుళ్ళు అందరూ కూడా అన్ని సెంటర్లలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది. చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఆ రెండు పాత్రలు ప్రజలకి అసలు నిజంగా ఈమెనా, మదర్ క్యారెక్టర్ కూడా ఈమె చేసిందా అని అందరూ ఆశ్చర్యపోతారు. మా మరో హీరోయిన్ కూడా అద్భుతమైన గ్లామరస్ హీరోయిన్స్ బాగా చేయడం జరిగింది. ఈ సినిమా నేను తీసుకుని చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎస్కే ఫిలిమ్స్ ద్వారా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ అవకాశం కల్పించిన మా అప్సర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు మా హీరో గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా చూడండి, ఎస్కే ఫిలిమ్స్ ద్వారా యాక్షన్ గ్రూప్ ఆఫ్ సినిమా, యాక్షన్ గ్రూప్ ద్వారా, ఎస్కే ఫిలిమ్స్ ద్వారా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమాని చాలా పెద్ద స్థాయిలోకి తీసుకెళ్తున్నారు మీరు. మీ సపోర్ట్ ఇలా మాకు ఉండాలి ఇప్పుడు. అండ్ మీడియా మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ, ఎందుకంటే మా వెన్నంటే ఉండి మాకు అలా ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయవాడ వాళ్ళందరికీ ఒక మాట ఏంటంటే, ఈసారి మళ్ళీ ఒక మంచి సినిమాతో వచ్చాను. నా ముందు సినిమాలు ఎలా అయితే ఆదరించారో ఈ సినిమా కూడా బాగా ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ అమ్మాయి మలయాళంలో చాలా పెద్ద హీరోయిన్, మిస్ కేరళ కూడా. సో ఆ బ్యూటీ అంతా మీకు సినిమాలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం. గాయత్రి మాట్లాడుతుంది. నేను గాయత్రి. ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఐ టర్న్ ఇన్ టు ఇంగ్లీష్ బికాస్ ఐ డోంట్ నో తెలుగు దాట్ మచ్. ఫర్ గివింగ్ మీ సచ్ ఎ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్, థ్యాంక్ యూ అప్సర్ సార్. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐమ్ వాచింగ్ ద మూవీ విత్ ది ఆడియన్స్ అండ్ ద రెస్పాన్స్ యూ గేవ్ ఫర్ ద సినిమా వాజ్ వండర్ఫుల్. ద వే యూ రియాక్టెడ్ ఫర్ ద కామెడీ సీన్స్ అండ్ ది ఎమోషనల్ సీన్స్, ఇట్ వాస్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ టు సందీప్ చేటన్ ఫర్ బీయింగ్ అ సచ్ అ గ్రేట్ పర్సన్, టు శీతల్, భరత్ చేటన్, చందు చేటన్, ఎవ్రీ వన్ హూ హెస్ వర్క్డ్ బిహైండ్ ద సినిమా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు వాచ్ దిస్ మూవీ టుడే. థ్యాంక్ యూ. సో హాయ్ ఎవ్రీవన్, హాయ్ విజయవాడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టు వాచ్ ద మూవీ. అండ్ ఐ లైక్ ఇట్ వాస్ ద క్రేజీ రెస్పాన్స్ ఫ్రమ్ యూ గైస్. అ లాట్ ఆఫ్ థ్యాంక్స్ ఫ్రమ్ మై సైడ్ టు యూ. సో హోప్ యూ కమ్ టుమారో టు వాచ్ ద మూవీ 8th July. థ్యాంక్ యూ. చేస్తున్నారు సినిమాని. అండ్ రేపు మార్నింగ్ 8th July నుండి
500+ థియేటర్స్ ఏపీ అండ్ తెలంగాణ ప్లస్ ఓవర్సీస్లో కూడా రిలీజ్ అవుతుంది సినిమా. మీరందరూ దగ్గరలో ఉన్న థియేటర్స్లో చూసి బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ సక్సెస్ మీట్ విజయవాడ టూర్లో తప్పకుండా కలుద్దాం. ఈరోజు వర్షం కారణంగా రాకపోయిన కొంతమంది వాళ్ళు మెసేజెస్ చేశారు రాలేకపోయామని చెప్పేసి. నో ప్రాబ్లం, రేపటి నుండి గంధర్వ వర్షం స్టార్ట్ అవుతుంది, అందులో తడిసిపోదాం అందరం. లెట్ అస్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మీడియా ఫ్రెండ్స్, వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ సిట్టింగ్ హియర్ నౌ, ఆల్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ సక్సెస్ఫుల్ గంధర్వ. హానెస్టీ, ఎందుకంటే శాండీ అనే మాకు మా సీనియర్స్కి తెలుసు, తిరువీర్ అన్నయ్య వాళ్ళందరికీ తెలుసు. సో అలా నాకు తెలుసు మామూలుగా యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ హీరోయిన్ గారిది అయితే నిజంగా నమ్మలేదంటే అంత పర్ఫెక్ట్గా వెళ్ళిద్దని కనపడుతుంది. సీన్స్ని క్రియేట్ చేసినటువంటి విధానం చాలా గొప్పగా ఉన్నది. ఇందులో హీరో అబ్బాయి, సహజమైన నటన ఆయన ఇది. అమ్మాయి గొప్ప నటి ఉన్నదమ్మా, నీ దగ్గర గొప్ప నటి ఉన్నది, లోన దాగున్నది. అండ్ ఎనర్జెటిక్, ఐ బ్లెస్ ద హీరో అండ్ హీరోయిన్స్ ఫర్ ఎ బెస్ట్ ఫ్యూచర్ ఇన్ దేర్ లైఫ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ మీ కండేట్ సురేష్ గారు, మై క్లోజెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద ఫీల్డ్. థ్యాంక్ యూ సార్. మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇందులో? నా ఏజ్కి ఆయన నా కొడుకు అవడం కొంచెం వింతగా, స్క్రీన్ మీద చాలా కొత్తగా ఉంటుంది. సో ఆయనతో వర్క్ చేయడం చాలా బాగుంది. ఆయన సీనియర్ అయినప్పటికీ ఆయన సీనియర్లాగా కానీ అలా ఎప్పుడు ఉండరు, ఆయన మాతో కలిసిపోయారు. సో ఆయన సపోర్ట్ సినిమాకి చాలా ప్లస్ అయింది, చాలా సపోర్ట్ చేశారు మాకు సాయి కుమార్ గారు. యాక్చువల్లీ హీ సెటిల్డ్ పర్ఫార్మెన్స్, ఈ సెటిల్డ్ పర్ఫార్మెన్స్కి వాట్ ద థింగ్, ఎందుకంటే బిఫోర్ మూవీస్లో నేను ఇలా చూడలేదు మిమ్మల్ని. క్యారెక్టర్ని బట్టి అన్నది, ఆ క్యారెక్టర్కి అలా బిహేవ్ చేయాలి, ఈ క్యారెక్టర్ ఇలాగే బిహేవ్ చేయాలి. సో క్యారెక్టర్ని బట్టి మనం ఆ టైం ఆ పర్ఫార్మెన్స్ మనం చేయాల్సి వస్తుంది. సో అలాగే ప్లాన్ చేశాను. అండ్ ఫస్ట్ టూ ఫిలిమ్స్ బయోపిక్ లాంటివి తీసుకున్నారు, అండ్ ఆఫ్టర్ దిస్ ఫిక్షనల్ సైఫై మిక్స్డ్ ఒక ఎంటర్టైనర్ని చూస్ చేసుకోవడానికి కారణం ఏమన్నా ఉందా? అదేనండి, కథ చాలా బాగుంది, నాకు ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది. అప్సర్ గారు ఎప్పుడైతే నాకు స్టోరీ నేరేట్ చేశారో, మీరు ఈరోజు ఎంజాయ్ చేస్తున్నది నేను ఆ రోజు ఎంజాయ్ చేశాను. కామెడీ సీన్స్ కానీ సెకండ్ హాఫ్లో రాగినివి వీళ్ళ కామెడీ సీన్స్, మా ఇద్దరు మధ్యలో జరిగిన కామెడీ సీన్స్, ముగ్గురు మధ్యలో జరిగిన కామెడీ సీన్స్, ఇవన్నీ కూడా ఆయన చెప్పినప్పుడు ఎంజాయ్ చేశాను. సో నాకేమనిపించిందంటే, ఎప్పుడు మనం ఫిక్షనల్ కథల్ని మనం స్క్రీన్ మీద చూసినప్పుడు తెలుగులో చాలా తక్కువ చూస్తుంటాం. ఇదంతా హాలీవుడ్లో కానీ వేరే ఇండస్ట్రీస్లో జరుగుతుంది, తెలుగు ఇండియన్ సినిమాకి చాలా తక్కువ వస్తుంటాయి. సో మనకి ఇష్టమైన ఏంటంటే మ్యాక్సిమం ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాస్ మనం ఎక్కువ మన ఇండస్ట్రీలో జరుగుతుంటాయి. సో ఇలాంటి ఒక ఫిక్షనల్ కథని ఆ తీసుకొచ్చి ఒక ఫ్యామిలీ డ్రామాలో పెట్టడం నాకు నచ్చిన బ్యూటీ అనమాట సినిమాలో. సో అప్సర్ గారు ఆ టైంలో నాకు కథ చెప్పినప్పుడు నాకు ఆ బ్యూటీ బాగా నచ్చింది, ఆ బ్యూటీయే ఈరోజు నాకు అదే బ్యూటీ కనిపిస్తుంది. And how you, what's your mixed feelings about while the film is going on? Yeah, it is right that everybody choose glamorous roles while doing their debut. That is why I chose a de-glamorous role. I wanted to be different. Maybe that's why. And when I saw myself as a Musal Dhani, I was happy that I did my part well, because it's a 68-year-old lady. And I think that I did justice to my role, and it's because all my supporters complimented me well. That's all. How it is possible? Ela jarigindi ante such a different pitch, ante ippudu oka vela evarna random ga kattam daggariki velli ila oka 28 ellu 28 ellu affair untundi idi story ila jarugutund ante hey it's a foolish thing annattu maatladochu, but you justify the sci-fi also. Entertainment kosam phone tees chuste rakarakala platforms, 1 minute lo, half minute lo, kuda 30 seconds lo story cheppi skits chesi ilanti platforms chaala unnai. సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం చాలా ఆప్షన్స్ ఉన్నప్పుడు అందరి ఆడియన్స్ దృష్టిని మన వైపు ఆకర్షించాలంటే వీ హ్యావ్ ఓన్లీ వన్ ఆప్షన్, ఏదైనా సెపరేట్ ఆయన చెప్పినట్టు ఒక ఎల్యూజన్లోకి తీసుకెళ్ళగలగాలి మనం. అది తీసుకెళ్ళకపోతే కష్టం. సో సిన్స్ ఆ ప్లాన్ వచ్చినప్పుడు దెన్ వాట్ కుడ్ బి ఎ డిఫరెంట్ పాయింట్ అని ఆలోచించాం. ఇది ఆలోచించి ఒక 6 ఇయర్స్ అవుతుంది ఈ కాంట్రా రిలేషన్ పెడితే ఎలా ఉంటుంది అని. అండ్ ఆ రిలేషన్కి మీరు చెప్పినట్టు నిజానికి దగ్గరగా వెళ్ళే ప్రయత్నం చేయడం కోసమే ఇప్పుడు మన మైకిల్ జాక్సన్ గారిని వాడుకున్నా కానీ యూనివర్సిటీ రీసెర్చ్ని వాడుకున్నా రియాలిటీలో ఉన్న వాటిని కూడా కొన్ని. అబ్సల్యూట్లీ, ఫిలిం బాగుంది సార్, అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్, గుడ్ ఎంటర్టైనర్. థ్యాంక్ యూ సో మచ్.
మాతాజీకి 68 ఏళ్ళ, ఆ ముసల్దాని ముగుడికి 28 ఏళ్ళ. డిఎన్ఏ టెస్ట్ ఫలితాలు చూసి వైద్య రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 100% మ్యాచింగ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్, బట్ ఇట్ హ్యాస్ హ్యాపెన్. పెద్దాయన కళ్ళు తెరిచారంట. అందరికీ నమస్కారం. నేను వంగవీటి సినిమా చేసినప్పటి నుంచి మాతో ఎప్పుడో బుద్ధిగా ఎప్పుడో మన సోదరులాగా ఉన్నారు. రంగా గారి మిత్రమండలి అందరూ కూడా నన్ను ఎప్పుడు అభిమానిస్తూనే ఉన్నారు. ఎప్పటికీ మీ అభిమానం అలాగే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. సో రేపు జూలై 8 గంధర్వ అనే సినిమా రిలీజ్ అవుతుంది, దాంట్లో నేను లీడ్గా చేశాను. సో అప్సర్ గారు డైరెక్టర్. సో ఖచ్చితంగా మీరు రేపు వచ్చి ఆ సినిమాను చూడండి దయచేసి. మంచి సినిమా, అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. రంగా గారు అభిమానులందరికీ. వచ్చాను అప్పుడు కూడా, వచ్చారు చాలా సార్లు, వచ్చాను అన్ని సినిమాలకు, వచ్చారు అన్ని సినిమాలకి. మొన్న జాతిరెడ్డి రిలీజ్ అయినప్పుడు కూడా వచ్చి రంగా గారు దండేసి వెళ్ళారు. జూలై 8 రాధాబాబు గారు బయటికి. ఇది సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటు వచ్చాము. వంగవీటి జార్జ్ రెడ్డి కంటే బాగా మీరందరు కలిసి ఎంజాయ్ చేసేలాంటి సినిమా కెప్టెన్ అవినాష్ రోల్లో చేశారైనా ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఎప్పుడూ రానటువంటి ఒక కొత్త పాయింట్ తీసుకొని మన హీరో, మన విజయవాడ బెబ్బులి రోల్ చేసిన మన హీరో వచ్చారు. ఏరియా అంతా బ్లెస్ చేసి అందరూ థియేటర్స్ అన్ని నింపుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గంధర్వ 8 జూలై రోజు రిలీజ్ అవుతుంది, అంటే రేపే. ఈరోజు క్యాపిటల్ మాల్ ట్రెండ్ సెట్ మాల్లో క్యాపిటల్ సినిమాస్లో ప్రివ్యూ ఓన్లీ అభిమానుల కోసం మాత్రమే. అండ్ అందరూ వచ్చి చూసి ఎంజాయ్ చేయండి. డెఫినెట్లీ ఈ సినిమా హిట్ చేయండి. ఇంకా కంటిన్యూస్గా మీ వంగవీటి ఎప్పుడు ఇక్కడికి వస్తూనే ఉంటారు. మనతో పాటు ఈరోజు ఇంకో వంగవీటి గారు కూడా ఉన్నారు. దేవినేని సినిమాలో చేసి వంగవీటి రంగా గారి రోల్ చేసిన సురేష్ కొండేటి గారు, ఎస్కే ఫిలిమ్స్ అధినేత, మన సంతోషం అవార్డ్స్ ఓనర్ సురేష్ కొండేటి గారు, ఆయనే కంప్లీట్ డిస్ట్రిబ్యూషన్ గంధర్వ చేస్తుంది. 500+ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఆయన కూడా ఇక్కడ ఉన్నారు. ఇద్దరు వంగవీటి క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఈరోజు మనతో ఉన్నారు. రియల్లీ ఈ మూమెంట్ చాలా స్పెషల్ మూమెంట్ అండి. సార్ మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ అంటే ఎంతో ఇష్టమైన ఊరు ఇది నాకు. నాకు సెంటిమెంట్గా అమ్మవారి దర్శనం తీసుకుని ఈరోజు ఆశీర్వాదం తీసుకుని ఈరోజు రేపు ఇక్కడ ఫస్ట్ ప్రీమియర్ షో ఇక్కడ వేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రీమియర్ షో జరుగుతుంది ఇప్పుడు. అట్లాగే రేపు ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. సో మా గంధర్వ సినిమాని నా గత సినిమాల్లాగా ఈ సినిమా కూడా ఆదరించి పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో మన మెయిన్ వంగవీటి రంగా గారు, ఇది ఎలా జరిగిందో తెలియదు. ఆయన వంగవీటి క్యారెక్టర్ చేయటం, నేను రంగా గారి క్యారెక్టర్ చేయటం, ఆయన రంగా గారి క్యారెక్టర్ చేయటం, మా ఇద్దరం కలిసి ఈరోజు ఈ సినిమా చేయడం, గంధర్వ సినిమా చేయడం, దానికి ఈరోజు ఇక్కడికి వచ్చి రంగా గారికి మీ ఇద్దరం కలిసి
ఆయనకి పూర్వమానం వేసి నివాళులు అర్పించడం అనేది నిజంగా ఏదో మొత్తం ఏదో లింక్ ఉంది మాకు సమస్య లేదు. సో ఆయన ఆశీస్సులతో కూడా మాకు కావాలని ఆ అభిమానులు అందరూ ఆశీస్సులు మాకు కావాలని ఈ సినిమా పెద్ద హిట్ చేయాలి మరి అంటే నాకు వంగవీడి సినిమా చేసినప్పటి నుంచి విజయవాడతో ఒక సంబంధం ఏర్పడిపోయిందండి. నేను ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడల్లా నా సొంత ఊరికే వచ్చినట్టు, ఎందుకంటే బుజ్జి గారు కానీ వెంకటేశ్వరరావు గారిని మన రంగారి మిత్రమండలి అందరూ కూడా నన్ను ఇప్పుడు బయట వాళ్ళ చూడలేదు, నా సొంత మనిషిలాగే తీసుకున్నారు. సో నాకు కూడా సొంత ఫీలింగ్ వచ్చేసింది విజయ మీద. సో ఏ సినిమాకైనా ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చి ప్రీమియర్ కానీ ఏదో ఒక ఈవెంట్ చేసే వెళ్తున్నాను, ఇది ఎప్పుడు చేసుకుంటాను. ఇంకా రంగారి క్యారెక్టర్ చేసినప్పుడు ఫస్ట్ నాకు నేను ఒక సినిమాలో ఒక బయోపిక్ క్యారెక్టర్ చేస్తున్నానని నాకు తెలుసండి. తర్వాత నేను ఆ క్యారెక్టర్ గురించి తెలుసుకునే క్రమంలో నాకు అర్థమైంది ఏంటంటే నేను చేసింది ఒక మనిషి క్యారెక్టర్ కాదు, ఒక దేవుడు క్యారెక్టర్ అని నాకు అర్థమైంది. సో అలాంటి క్యారెక్టర్ కోసం అంటే చాలా నేను తెలుసుకుని చేయాల్సి వచ్చింది. సో ఆ అభిమానం ఇప్పటికీ నాకు ఇంతకుముందు అంటే ఈ రంగగారి క్యారెక్టర్ చేసిన తర్వాత ఆయన గురించి తెలుసుకున్న తర్వాత నేను అభిమానిగా మారిపోయాను ఆయనకి. సో ఎప్పటికప్పుడు నేను ఫాలో అవుతూనే ఉంటాను రంగగారి యాక్టివిటీస్ అన్ని. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అవకాశం ఇచ్చినందుకు అందరికి. తర్వాత రామారావణ్ డ్యూటీ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు నటుడు వేణుతుట్టెంపుడే. ఈ సినిమాలో ఆయన సీఐ మురళి పాత్రలో కనిపించనున్నారు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా ఇంటర్వ్యూలో వేణు మాట్లాడుతూ చిన్న థాట్ వచ్చింది, బట్ అటువంటి టైంలోనే దీస్ పీపుల్ కేమ్, ఎవరు మన చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ వాళ్ళు, వాళ్ళు వస్తే దెన్ ఆ జానర్ ఆ సబ్జెక్ట్ వేరు. దాంతో అసలు ఆ సినిమా నేను చేద్దాం అనేది ఫిక్స్ అయ్యాను. బట్ దీంట్లో ఇదే వాట్ హ్యాపెన్స్ అయ్యే ఒక అంతలోనే ఆల్ ఆఫ్ అ సడన్ రామారావణ్ డ్యూటీ కేమ్ ఫార్వర్డ్. అంతకు ముందు వచ్చింది, ముందు వచ్చి ఈ కథ అంటే ఈ అంటే అఫ్కోర్స్ 100% డైరెక్టర్ శరత్ హీ వాంటెడ్ మీ దేర్ ఇన్ ద ప్రాజెక్ట్. సో హీ ఈ సినిమా ముందు కంప్లీట్ చేసి ముందు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇట్స్ నైస్ అగైన్, ఆల్వేస్ ఇట్స్ వండర్ఫుల్ టు బి బ్యాక్ ఇన్ టు బి బ్యాక్ యాక్టింగ్ వైజ్, ఇట్స్ నైస్. బేసికలీ నేను చాలా ఒడిసే అన్నమాట సోషల్ మీడియా పర్సన్ అండి, అంటే చాలా దూరంగా అంటే నా లైఫ్ పర్సనల్ పర్సనల్ లైఫ్ నాది అంటే ఐఎమ్ అవే ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. ఎస్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ అండ్ మీటింగ్ పీపుల్ అన్నీ ఉంటుంది కానీ, బట్ సోషల్ మీడియాలో అంటే పార్టిసిపేట్ చేయటం కానీ ఇదన్నీ నాకు ఎందుకో నా పర్సనల్ లైఫ్ గురించి ఎక్స్పోజ్ చేసినట్లు అనిపిస్తుంది నాకు. ఐ మైట్ బి రాంగ్ బట్ అందుకని ఐ స్టే అవే ఫ్రమ్ ఇట్ ఆనెస్ట్లీ. Yeah, there are a couple of OTT things which are going to start, take off very soon, and I'm playing the lead role in it, so I'm looking forward to those OTT, the web, this thing also. Chala manchiga vachindi, chala baa vachindi, I got to wait chestunnanu. Anything which is good, probably I'll start doing more number of movies as well as web content. రీసెంట్ టైమ్స్లో కమల్ హాసన్ గారి విక్రమ్ అండ్ అమేజింగ్, అమేజింగ్ అంటే అమేజింగ్ మూవీ. వావ్. రామారావణ్ డ్యూటీ అనే సినిమా యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్ ఈ నెల 29వ తారీఖున థియేటర్లో విడుదల అవుతుంది. తప్పకుండా అందరూ చూసి ఆదరిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇట్స్
డెఫినెట్లీ ఇట్స్ నాట్ ద రెగ్యులర్ రవితేజ మూవీ అండి, రెగ్యులర్ రవితేజ మూవీ కాదు ఇది. ఇట్స్ మోర్ దెన్ దాట్, ఇట్స్ మోర్ దెన్ దాట్, ట్రస్ట్ మీ, ఇట్స్ వండర్ఫుల్ మూవీ. ప్లీజ్ గో టు ద థియేటర్స్ అండ్ ఎంజాయ్ వాచింగ్ రామారావన్ డ్యూటీ. థ్యాంక్ యూ. తప్పకుండా. ఇది ఒక సైనికుడి మాట. లక్కీ లక్ష్మణ్ చిత్రం ఫస్ట్ లుక్ ని దర్శకుడు అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు. దత్తాత్రేయ మీడియా పతాకంపై బిగ్ బాస్ ఫేమ్ సోహెల్, మోక్ష జంటగా ఏఆర్ అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మిస్తున్న ఔటెడ్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లక్కీ లక్ష్మణ్. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ, ఫస్ట్ లుక్ లాంచ్ చేశాను, సో చాలా బాగుంది, టీమ్ అందరికి నా బెస్ట్ విషెస్ చెప్తాను. సో డైరెక్టర్ అభి ఫస్ట్ ఫిలిం, సో తనకి నా బెస్ట్ విషెస్, అలాగే హరిత తనకి ప్రొడ్యూసర్గా చేస్తున్నారు, వాళ్ళకి నా బెస్ట్ విషెస్. కాకపోతే ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, మరి వాళ్ళ ఫన్ ఫ్రస్ట్రేషన్స్ ఏంటో మనకు తెలియదు. లక్కీ లక్ష్మణ్ ఇద్దరికి మంచి పేరు తేవాలి వాళ్ళ ఫస్ట్ ప్రొడక్షన్కి, అలాగే డైరెక్షన్ డైరెక్టర్గా అభి కూడా నా విషెస్ చెప్తున్నాను. అలాగే సోహెల్ నాకు బిగ్ బాస్ నుంచి బాగా తెలుసు, ఎప్పుడు టచ్లో ఉంటాడు నా అన్న అని, సో ఐఎమ్ ఆల్వేస్ వెల్ విషర్ ఆఫ్ హిమ్, సో ఆల్ ద బెస్ట్. ఫన్ ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్ మన అనిల్ రావిపూడి అన్న. సో లక్కీ లక్ష్మణ్ పోస్టర్ లాంచ్ చేశారు నాది, సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఇక్కడనే మనం సక్సెస్ కొట్టేసినాం, దట్ సచ్ ఎ పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ హిమ్. అండ్ ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడే వ్యక్తి ఆయన. డైరెక్టర్ అండ్ రైటర్ ఆయన ఇన్స్పిరేషన్ నాకు చాలా విషయాలు, ఎందుకంటే నేను కూడా కామెడీ ఎక్కువ బిలీవ్ చేస్తాను, నేను కామెడీ బేస్ మీద వెళ్తుంటాను కాబట్టి. సో మా జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్కి ఆయన ఈజ్ లైక్ టార్చ్ బేరర్ అని చెప్పొచ్చు. లక్కీ లక్ష్మణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేయటం జరిగింది, అది కూడా ద ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడి గారితో. వీఆర్ వెరీ హ్యాపీ, ఆయన టైం మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ అవర్ లక్కీ స్టార్ సోహెల్ ఇంకా పర్ఫార్మెన్స్, తన యొక్క అప్డేట్స్ గురించి మూవీ అప్డేట్స్ చూడండి. తల్లి అమూల్య ప్రేమాయణం. పోయేకాలం వచ్చే రోజుల్లో ఇదేం పోయేకాలమే నీకు? ముసలి తాత అంత కొడుకు ఉన్నాడు, కొడుకేదంత మనవడు ఉన్నాడు, ఆడితో నీకు జిగిలిగిలి కావాలా? మాతాజీకి 68 ఏళ్ళ, ఆ ముసల్దాని ముగుడికి 28 ఏళ్ళ. డిఎన్ఏ టెస్ట్ ఫలితాలు చూసి వైద్య రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నేను ఇక్కడ ఉండడానికి కారణం గగన్ టెలిషో. ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ గగన్ టెలిషో టు పుష్ మీ అప్ టిల్ దిస్ స్టేజ్. అండ్ నేను ఈ క్యారెక్టర్ చేయగలను అని నా మీద నమ్మకం పెట్టి నన్ను క్యాస్ట్ చేసినందుకు సుకు సార్కి, మా ప్రొడ్యూసర్స్కి అండ్ ద హోల్ టీమ్, ద హోల్ కాస్టింగ్. మీ అఫోర్డబుల్ ప్రైజెస్లో, సో దానికి ఇంకా టైం ఉంది, ఇంకా ప్రెస్ మీట్స్ కూడా ఉన్నాయి, బట్ స్టిల్ నేను చెప్తున్నా, బట్ వీఆర్ రెడీ విత్ ఫస్ట్ కాపీ. ప్రాసెస్ ఎంత అవుతుంది, ప్రమోషన్ స్టార్ట్ అవుతున్నాయి. మ్యూజిక్ ఆశీర్వాద్ లుక్ గారు, అమేజింగ్ మ్యూజిక్ అండి. జస్ట్ లైక్ మీరు మూవీ చూసిన తర్వాత ఆబ్వియస్గా దిస్ ఇస్ నాట్ పెద్ద మూవీస్కి ఏమాత్రం తగ్గని స్టాండర్డ్స్లో ఇచ్చారు. సో నేను ఇంక ఎక్కువ చెప్పాను బికాస్ మూవీ చూసిన తర్వాత మీరే చూడండి హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ కమింగ్ హియర్ అండ్ సిన్సియర్ రిక్వెస్ట్, కొంచెం పుష్. ప్రొడ్యూసర్స్ అందరూ వైజాగ్ నుంచి ఇక్కడికి టికెట్స్ రెడీ, అన్నీ రెడీ చేసుకున్నారు, ఎక్కడ స్కెడ్యూల్ డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పి సుకు సార్ వన్ డేలో కార్యక్రమాలన్నీ, మామూలుగా అయితే ఒక 1 వీక్ పడుతుంది అనుకుంటా కార్యక్రమాలన్నీ ముగించుకొని రావడానికి, బట్ సార్ ఒక్కరోజులో మొత్తం అన్నీ ముగించుకొని యాజ్ పర్ ద స్కెడ్యూల్ వెళ్తున్నాం అని చెప్పేసి వచ్చారు. సార్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్ సార్, ప్లీజ్ ప్లీజ్ సీరియస్లీ, ఇంత డెడికేషన్ ఉన్న డైరెక్టర్ నేనైతే ఇప్పటివరకు చూడలేదు.
వన్ డేలో అండి, ఇట్స్ వన్ డే, రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ మాట్లా సో అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే అదే బేసిక్ మన మూవీ మొత్తం ఎలివేట్ చేయడానికి చాలా సహాయపడింది. అలానే థ్యాంక్ యూ సో మచ్ సుమన్ గారు అండ్ ఎడిటర్ శర్వాణి గారు అండ్ సినిమాటోగ్రఫర్ చరణ్ గారు. యాజ్ ఈ సెడ్ ఇట్స్ ఆల్సో హిస్ డెబ్యూ, బట్ అండ్ అట్ ద సేమ్ టైం డెబ్యూలా కాకుండా చాలా ప్యాషనెట్గా వర్క్ చేస్తూ టైం తీసుకొని ప్రతి అసలు ఆ మ్యూజిక్ మ్యూజిక్లో రావాలంటే ఐ వుడ్ డెఫినెట్లీ సే ఈ మ్యూజిక్ లేకపోతే దే వుడ్ నాట్ బి ఎనీ ఎలివేషన్ ఇన్ ద ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఆశీర్వాద్ గారు, సుమన్ గారు, ఐ లవ్ ద మ్యూజిక్. అసలు నేను ఇంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ద అవుట్కమ్ ఇస్ రియలీ రియలీ గుడ్ అండ్ ద సాంగ్స్ ఆర్ అమేజింగ్. యూ వుడ్ డెఫినెట్లీ లవ్ ఇట్ ఐమ్ షూర్. ఐమ్ ఐ మిస్సింగ్ అవుట్ ఆన్ సంథింగ్? Okay, but jokes apart, thank you so much guys for gracing the event and we just need your blessings and ralen vallandarki cinema pan chesina vallandarki peru peruna marok sari special ga thanks cheptunanu gsk media valki and shukrana nunchi mundun petti lock ostunnaru vallu and ikkadiki vachina media vallandarki nen first mention kuda mimmalni chesa shukra ela release ayindani so andarki thanks, thank you very much. Manu malli inko press meet lo kalusukundam anna. థ్యాంక్ యూ. నా భర్తని కిడ్నాప్ చేశారు. అసలు వాడేంటి, డిట్టో విజయ్ ఫాదర్ లాగే ఉన్నాడు. నాన్న మీ గురించి ఎవరిని అడిగా తెలియదట్లారు? అలాంటి ప్రశ్నలకు జవాబే కెప్టెన్ అవినాష్. కొడితే కొడక 92,000 మంది సిలిండర్, దట్ ఈస్ మై బార్ రికార్డ్. సంతోష సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోష సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోష ఫిల్మ్ న్యూస్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటి నుంచి అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్ సి బై KLM ఫ్యాషన్ మాల్.